విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి జూబుల సినిమాతో ఓవర్ నైట్ కమిడియన్ అయిపోయాడు ప్రియదర్శి ఆ సినిమాలో ప్రియదర్శి కామెడీ టైమింగ్కి అతడి పర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో అక్కడితో ప్రియదర్శికి వరుస అవకాశాలు వచ్చాయి ఇప్పుడు హీరోగాను కమెడియన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఫుల్ బిజీ అయిపోయాడు ప్రియదర్శి తాజాగా జాతి రత్నాలు అనే సినిమాలో ప్రియదర్శి ఓ హీరోగా నటించిన సంగతి తెలిసిందే నవీన్ పొలిశెట్టి రాహుల్ రామకృష్ణతో పాటు ప్రియదర్శి కూడా ఈ సినిమాలో హీరోగా నటించాడు ప్రస్తుతం ఈ సినిమా సూపర్ రూపర్ బ్లాక్ బాస్టర్ టాక్తో దూసుకుపోతుంది ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రియదర్శి ఈ నేపథ్యంలో సినిమా విషయాలతో పాటు టాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్స్ గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రియదర్శి ఈ నేపథ్యంలో ఇప్పటి ఇప్పటి వరకు వర్క్ చేసిన స్టార్ హీరోలో మీరు చూసిన వర్సటైల్ యాక్టర్ ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అది అన్డౌటెడ్లీ తారక్ ఎన్టీఆర్ సార్ని జైల్లో అవకుసే సినిమా షూటింగ్లో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను త్రీ రోల్స్లో ఎట్ ఏ టైం నటించాలంటే నిజంగా ఎవరి వల్ల కాదు ఎన్టీఆర్ గారి మెమొరీ పవర్ మామూలుది కాదు మూడు క్యారెక్టర్స్లో నటించి ఆ క్యారెక్టర్స్కి ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ సూట్ అవ్వరేమో అనేంతలా ఆ క్యారెక్టర్లో జీవించేశారు ఎన్టీఆర్ గారు ఆయన ప్రతి మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఓ సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు జైలో ఒక్కోసారి సినిమా షూటింగ్లో తెలిసింది నిజంగా ఎన్టీఆర్ గారి లాంటి యాక్టర్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా గర్వపడాలి అంటూ ప్రియదర్శి జూనియర్ ఎన్టీఆర్ని ఈ ఇంటర్వ్యూలో పోగొట్టుదలతో ముంచెత్తాడు